మనకు అందుబాటులో ఎన్నో రకాల ఆహారాలు ఉన్నా మన ఆరోగ్యానికి మేలు చేసేవి కొన్నే ఉంటాయనే సంగతి మనందరికీ తెలుసు. ఆరోగ్యకరమైన ఆహారంలో కూడా మన శరీరానికి, మన ఆరోగ్య పరిస్థితికి, మన పోషక అవసరాలకు తగినవి ప్రత్యేకంగా ఉండే అవకాశం ఉంది. మహిళల ఆరోగ్యానికి మరింత మేలు చేసే ఆహారాలు సైతం కొన్ని ఉన్నాయి. మరి అలాంటి ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా మహిళలు తమ ఆరోగ్యం గురించి పట్టించుకోరు. అందరికీ మంచి ఆహారాన్ని అందించిన తరువాత మిగిలినది తాము తింటూ ఉంటారు. అయితే రోజంతా పనిచేస్తూ శారీరకంగా, మానసికంగా అలసటకు గురయ్యే మహిళలకు సైతం మంచి ఆహారం చాలా అవసరం. గర్భధారణ, పిల్లలను కనడం, వారిని పెంచడం, ఇంట్లో వారందరి ఆలనా పాలనా చూడటం, వీటన్నిటి వలన స్త్రీలకు అనేక రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. వాటిని రాకుండా నివారించాలన్నా చక్కని ఔషధ గుణాలున్న ఆహారాన్ని తీసుకోవాలి. అలాంటి వాటిలో పళ్ళు, కూరగాయలు ముఖ్యమైనవి. పళ్ళ ద్వారా మన శరీరానికి అవసరమైన విటమిన్లు సహజంగా లభిస్తాయి. అంతేకాకుండా వీటిలో ఉండే పీచు పదార్థం మన జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇక మనం సాధారణంగా తీసుకునే తెల్లని వరి అన్నం బదులుగా పొట్టు తీయని చిరుధాన్యాలతో తయారైన ఆహారాన్ని తీసుకోవటం మంచిది. జొన్నలు, సజ్జలు, రాగి, ఓట్స్, కొర్రలు వంటివి స్త్రీలకు తగిన పోషకాలు అందిస్తాయి. ఇవి మధుమేహం, ఊబకాయం లాంటివి రాకుండా నివారిస్తాయి. ఆడవాళ్ళు తీసుకునే ఆహారంలో ప్రతిరోజు ఆకుకూరలు ఉండేలాగా చూసుకోవాలి. ఈ ఆకుకూరల్లో మనకి ఐరన్ బాగా లభిస్తుంది. అలాగే ఈ ఆకుకూరల్లో మనకి శరీరానికి కావాల్సిన కాల్షియం బాగా లభిస్తుంది కాడల్లోనూ. అలాగే మనకి ఫోలేట్ ఆర్ ఫోలిక్ యాసిడ్, ఇది మనకి ఎనీమియా నుండి అవాయిడ్ చేస్తుంది కాబట్టి ఇది కూడా మనకి ఆకుకూరల్లో సమృద్ధిగా లభిస్తుంది. అలాగే మన శరీరంలో గ్రోత్ అండ్ రిపేర్కి కావాల్సిన జింక్ అనే మినరల్ కూడా ఈ ఆకుకూరల్లో సమృద్ధిగా లభిస్తుంది. ముఖ్యంగా మన ఇమ్యూనిటీ పెంచే బీటా క్యారోటీన్ అనేది కూడా ఈ ఆకుకూరల్లో చాలా మోతాదులో లభిస్తుంది అన్నమాట. అంటే మనం చెప్పాలంటే 10,000 మైక్రోగ్రామ్స్ నుంచి 16,000 మైక్రోగ్రామ్స్ ఆఫ్ బీటా క్యారోటీన్ అనేది ఈ ముదురు ఆకుపచ్చ ఆకుకూరల్లో కనిపిస్తుంది అన్నమాట. అలాగే వెజిటేరియన్స్ ఖచ్చితంగా 365 రోజులు ఈ ఆకుకూరల్ని ఆహారంలో ఉండేలాగా చూసుకోవాలి. సో అందుచేతనే దీన్ని సూపర్ ఫుడ్ అని అంటారన్నమాట. అలాగే మనకి ఫ్లాక్స్ సీడ్స్, చియా సీడ్స్ ఇలాంటి గింజలు ఉన్నాయి. సో వీటిల్లో ఏంటంటే మనకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ లభిస్తుంది. అలాగే సాల్యుబుల్ ఫైబర్, ట్రేస్ ఎలిమెంట్స్, యాంటీ ఆక్సిడెంట్స్ లభిస్తాయన్నమాట. సో వీటిలో మనకి రకరకాల మినరల్స్ అండ్ వైటమిన్స్ కూడా ఉన్నాయి. సో వీటిని 1-2 చెంచాలు మనం తీసుకునే ఆహారంలో ఇంక్లూడ్ చేసుకునేలాగా చూసుకోవాలి. అంటే మనం మజ్జిగలో కానీ, నిమ్మకాయ నీళ్ళల్లో కానీ, లేదు వీటిని పౌడర్ లాగా చేసి, చట్నీ లాగా చేసి కానీ తీసుకోవడం కానీ చేస్తే మనకు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి లభిస్తాయి. ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేది శరీరంలో ఇన్ఫ్లమేషన్ రాకుండా చూస్తుందన్నమాట. ఒకవేళ మనకి ఇన్ఫ్లమేషన్ వస్తే డయాబెటీస్, హైపర్ టెన్షన్, గుండె జబ్బులు ఇలాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. సో మనం ఈ చియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్ ఆహారంలో ఇన్కార్పొరేట్ చేసినప్పుడు మనం ఇలాంటి జబ్బులకి దూరంగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట. స్త్రీలకు మేలు చేసే ఆహారాల్లో పాలు చాలా ముఖ్యమైనవి. పాలలోని కాల్షియం ఎముకలను బలంగా ఉంచడంలో తోడ్పడుతుంది. నెలసరి ఆగిపోయి మోనోపాజ్ దశకు చేరిన మహిళలు ఎముకల బలహీనతకు, ఎముకల వ్యాధులకు గురవుతూ ఉంటారు. అలాంటి పరిస్థితులను నివారించడంలో పాలు చాలా బాగా ఉపయోగపడతాయి. అలాగే పెరుగు కూడా మహిళల ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఆహారం. ఇది జీర్ణ వ్యవస్థని శుభ్రం చేస్తుంది. పొట్టలో ఉండి మన ఆరోగ్యానికి మేలు చేసే మంచి బ్యాక్టీరియా ప్రోబయోటిక్ ని పెంచుతుంది. ఎసిడిటీ, మళ్లీ మళ్లీ వస్తున్నా, అల్సర్లు బాధిస్తున్నా పెరుగును తీసుకోవటం వలన మంచి ప్రయోజనం ఉంటుంది. బాదం, అవిసె గింజలు, ఆక్రోట్లు, కొవ్వుతో కూడిన చేపలు మొదలైన వాటిలో గుండె ఆరోగ్యానికి మేలు చేసే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. వీటిని కూడా తరచుగా ఆహారంలో చేర్చుకోవటం మంచిది. సోయాబీన్లను సైతం స్త్రీలకు మేలు చేసే ఆహారంగా చెప్పవచ్చు. మన శరీరంలో ఇంపార్టెంట్ మన ఎముకలు. సో ఇది మనకి లైఫ్ లాంగ్ ఉండే సపోర్ట్ ఫ్రేమ్ వర్క్ లాగా ఇస్తుందన్నమాట. సో ఈ బోన్స్ కాల్షియం మనకి ఎక్కువ శాతం మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ నుండి లభిస్తుంది. సో వెన్న తీసేసిన పాలు వాడుకునేలాగా చూసుకోవాలి. వీటిని టీ, కాఫీ రూపంలో, పెరుగు మజ్జిగ రూపంలో తీసుకోవచ్చు. వెజిటేరియన్స్ అయితే ప్రతిరోజు 1/2 లీటర్ వరకు, నాన్ వెజిటేరియన్స్ అయితే కనీసం 300 ml వరకు ఆహారంలో ఉంటే కనుక మనకు కావాల్సిన ప్రోటీన్, కాల్షియం,
ఫాస్ఫరస్, రిబోఫ్లేవిన్ అనేవి సమృద్ధిగా మన శరీరానికి లభిస్తాయి. అలాగే మనం తీసుకునే పళ్ళు కూరగాయలు కూడా సూపర్ ఫుడ్స్ అని చెప్పొచ్చు. వీటిలో మనకి యాంటీ ఆక్సిడెంట్స్, వైటమిన్స్, మినరల్స్, ఫైబర్ సమృద్ధిగా లభిస్తుంది. సో ఇవి మన శరీరానికి ప్రొటెక్టివ్ ఫుడ్స్ లాగా యాక్ట్ చేస్తాయి. కాబట్టి స్త్రీలు ఇవి ప్రతిరోజు ఆహారంలో ఉండేలాగా చూసుకోవాలి. సో ఓవరాల్గా ఫీమేల్ పాపులేషన్కి ఎనిమియా రాకుండా ఆకుకూరలు, కూరగాయలు, పళ్ళు ప్రతిరోజు ఉండాలి. అలాగే పప్పు దినుసులు, కోడిగుడ్డు, తర్వాత చేపలు అనేవి కనీసం వారంలో 2-3 సార్లు ఉండాల్సిందే. అలాగే నట్స్ అండ్ ఆయిల్ సీడ్స్, ముఖ్యంగా ఫ్లాక్స్ సీడ్స్, చియా సీడ్స్ అనేది మనకు ఎంతో హెల్త్ బెనిఫిట్ చేస్తాయి, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ రూపంలో. ఇవి కూడా ఆహారంలో ఉండేలాగా చూసుకోవాలి. సో ఓవరాల్గా మనం ఇలాంటి ఆహారం తీసుకుంటూ హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తే కనుక విమెన్కి సూపర్ ఫుడ్స్ అనేవి బాగా హెల్ప్ చేస్తాయి. ఆహారంలో మొలకలు, చిక్కుళ్లను ఎక్కువగా తీసుకోవటం వలన ప్రోటీన్లు పొందవచ్చు. ముఖ్యంగా శాకాహారులకు మరింత మేలు చేసే ఆహారంగా వీటిని చెప్పవచ్చు. కొంతమంది మహిళలు బరువు పెరుగుతామేమోననే భయంతో కొవ్వు పదార్థాలను తగ్గించి తింటుంటారు. కానీ మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే తగినంత స్థాయిలో కొవ్వు కూడా ఉండాలి. స్త్రీలు తమ ఆరోగ్యం కోసం మంచి ఆహారాన్ని తీసుకోవటం అలవాటు చేసుకోవటం వలన ఇంటిల్లపాదికి కూడా మంచి ఆహారాన్ని సమకూర్చే అవకాశం ఉంటుంది. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడంతో పాటు తగినన్ని మంచినీళ్లు తాగటం కూడా ముఖ్యమేనని మహిళలు గుర్తుంచుకోవాలి. తగినన్ని నీళ్లు తాగటం వలన శరీరం లోపలి వ్యవస్థలు శుభ్రపడతాయి, మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉంటాయి, చర్మం మెరుపును సంతరించుకుంటుంది. శరీరంలో తగినంత స్థాయిలో నీరు ఉన్నప్పుడు నిద్ర కూడా బాగా పడుతుంది.